बीजेपी राष्ट्र अध्यक्षुलु बंडी संजय अरेस्ट कु निरसनगा संगारेड्डी जिला पटंचेरु माजी एमएलए नंदीश्वर गौड् प्रेस मीट निर्वहिंचारु। लिकर माफियालो एमएलसी कविताकु संबंधालु उन्नायन्न नेपथ्यंलो माजी एमएलए आरोपणलु चेशारु। बीजेपी नायकुलनु अरेस्ट चेस्ते तीव्र परिणामालु उंटायनि हेच्चरिंचारु। टीआरएस प्रभुत्वं इट्लागे व्यवहरिस्ते टीआरएस एमएलएलनु एक्कडिकक्कड अड्डुकुंटामनि माजी एमएलए नंदीश्वर गौड् हेच्चरिंचारु। बीजेपी राष्ट्र అధ్యక్షులు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేయడాని ఆయన ఖండించారు। బండి సంజయ్ను విడుదల చేయకుంటే ధర్నాలు చేస్తామని హెచ్చరించారు। కుంట్ల కవిత గారు కేసీఆర్ గారి కూతురికి మరి సంబంధం ఉందని చెప్పేసి అక్కడ ఢిల్లీ మరి అక్కడ స్థానిక ఎంపీ గారు అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో సహా మరి చూపియడం జరిగింది। దానిని మరి డైవర్ట్ చేయడానికి ఇవాల మరి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆ సమస్యను ప్రజల దృష్టికి పోకుండా మలచడానికే ఉన్నటువంటి ఆ యొక్క యాత్రలో మరి బస్ చేసి ఆయన బస్సులో ఉంటే పోలీసులు అక్రమంగా వచ్చి మరి వేల మంది పోలీసులను తీసుకొని వచ్చి అక్కడ మరి బండి సంజయ్ గారిని మా రాష్ట్ర అధ్యక్షుల వారిని అరెస్ట్ చేయడము ప్రజాస్వామికంగా విరుద్ధమండి। ఇది ఇయాల ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు। ఇవాల వాళ్ళు చేసే అవినీతిని వాళ్ళు చేసే తప్పులను వాళ్ళు చేసే అక్రమాలను మరి కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఇవాల బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది। మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్ట్రాంగ్ గా మరి ఖండం చేస్తా ఉన్నాము। ఇది ఖండిస్తా ఉన్నాము। తక్షణమే బండి సంజయ్ గారిని బేషరతుగా విడుదల చేయాలి। నేను చెప్తా ఉన్నాం ఇవాల ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాల పొటెన్షియల్లో గానియండి హైదరాబాద్ లో తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యేని కూడా మేము తిరగనియమండి రోడ్లపైన। మేము ఇంకా రోడ్లపైకి రాలేదు। ఇంకా ఎంత మందినండి అరెస్ట్ చేస్తారు వీళ్ళు? ఇయాల పోలీసులను దగ్గర పెట్టుకొని పోలీస్ వాళ్ళతోటి ఇయాల పోలీస్ వ్యవస్థను పూర్తిగా మరి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళతో పనిచేస్తూ ఎన్ని రోజులు పోలీసులను పెట్టుకొని తిరుగుతారు వీళ్ళు? ఇయాల తిరుగుతారు, రేపు తిరుగుతారు, మాకు దొరకరు ఎమ్మెల్యేలు మంత్రులు? దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే డీజీపీ గారిని తక్షణమే ఈ మంత్రులను ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు, నా కుటుంబంలో ఎవరు తప్పు చేసినా నా కొడుకు గాని నా బిడ్డ గాని నా అల్లుడు గాని ఎవరు చేసినా అరెస్ట్ చేసి జైల్లో పెడతానన్నాడు। ఏమైంది ఇవాళ సొంత కూతురే వేల కోట్ల అక్రమాలు చేస్తా ఉంటే ఎవరు పట్టించుకునే నాదుడే లేదు। లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఎంత పెద్ద ఎత్తున ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాము। ఎంత మందిని జైల్లో పెడుతున్నో పెట్టండి, మీరు చూస్తాం మేము ఇది కూడా। ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నామంటే తక్షణమే బండి సంజయ్ గారిని విడుదల చేసి ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత ఏ విధంగా అయితే నడుస్తా ఉన్నదో అదే విధంగా నడిచే విధంగా మాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇవాళ ఫ్లెక్సింగ్ తగలబెడతా ఉన్నారు, అక్కడ ఓడింగ్స్ తగలబెడతా ఉన్నారు। మేము చేయలేము ఆ పని, మేము కూడా చేయగలుగుతాం కదా పటం చెరువులో ఇక్కడ ఎంతసేపు అండి ఫ్లెక్స్ తగలబెట్టడం? రెండు నిమిషాలు పట్టది। ఇవాళ ఒక నీచంగా దిగజారినటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మునుగోడు ఎలక్షన్ భయం చుట్టుకున్నదండి వాళ్లకు। మునుగోడులో ఎట్లా వాళ్ళు ఓడిపోతా ఉన్నారు అక్కడ, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న భయంతో ఒక భయాన్ని సృష్టించాలి కార్యకర్తల్లో,